केंद्र होम मंत्री अमित शाह रेपटि तेलंगाण पर्यटन रद्दैंदी बिहार परिणामालतो तेलंगाण पर्यटननु रद्दु चेसुकुन्नारु अमित शाह पार्लमेंट एन्निकलकु क्याडर्नु सिद्धं चेसेंदुकु अमित शाह तेलंगाणलो पर्यटनकु रावाल्सिंदी करीमनगर महबूब नगर हैदराबाद नियोजकवर्ग नेतलतो समावेशमै एन्निकल व्यूहालनु सिद्धं चेयालनुकुन्नारु अयिते बिहार परिणामालतो अमित शाह तन तेलंगाण पर्यटननु रद्दु चेसुकुन्नारु केंद्र होम मंत्री अमित शाह रेपटी तेलंगाना पर्यटन रद्दैंदी दानिकी संबंधिंचिन ब्रेकिंग अपडेट चूस्तुन्नाम प्रस्तुतं बीहार परिणामालतो तेलंगाना पर्यटननु रद्दु चेसुकुन्नारु अमित शाह पार्लमेंट एन्निकलकु क्याडर्नु सिद्धं चेसेंदुकु अमित शाह तेलंगाणलो पर्यटनकु रावाल्सिंदी करीमनगर महबूब नगर हैदराबाद नियोजकवर्ग नेतलतो समावेशमै एन्निकल व्यूहालनु सिद्धं चेयालनुकुन्नारु अयिते बीहार परिणामालतो अमित शाह तन तेलंगाणा पर्यटननु रद्दु चेसुकुन्नारु अमित शाह पर्यटन रद्द को संबंधी पूर्ति अपडेट्स अड़ी तेलुसुकुंदाम मा प्रतिनिधि महेश लाइव लो उन्नारु महेश बीहार परिणामालतोने रद्द चेसुकुन्नारा స్వాతి రేపు తెలంగాణకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రావాల్సి ఉంది ప్రధానంగా ఏదైతే కేంద్ర పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంటు నియోజకవర్గాలని మొత్తం దేశవ్యాప్తంగా 143 క్లస్టర్గా విభజించడం జరిగింది క్లస్టర్ల యొక్క మీటింగ్ని రేపు ప్రారంభం కాబట్టి దేశవ్యాప్తంగా ఏవైతే క్లస్టర్ వర్గ మీటింగ్లు ఉన్నాయో అవి రేపు కరీంనగర్ నుండి తెలంగాణ నుండి ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయించింది అందులో భాగంగా రేపు మూడు కార్యక్రమాలను కూడా తెలంగాణలో ఏర్పాటు చేశారు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు అయితే తెలంగాణలో ఐదు క్లస్టర్లు ఏర్పాటు చేశారు దీంట్లో మూడు క్లస్టర్లలో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది మహబూబ్ నగర్లో అయితే మహబూబ్ నగర్ నల్గొండ నగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీల సమావేశంలో ఆయన పాల్గొనాల్సి ఉంది ఆ తర్వాత కరీంనగర్లో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ముఖ్య పోలింగ్ బూత్ స్థాయి అదేవిధంగా పై స్థాయి కార్యకర్తల ఆ సమావేశంలో ఆయన పాల్గొనాల్సి ఉంది అదేవిధంగా రేపు సాయంత్రం హైదరాబాద్లో జరిగేటువంటి మహిళా సమ్మేళనంలో ఆయన పాల్గొనాల్సింది అయితే ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి బీజేపీ నేతలు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి కార్యక్రమ రూపకల్పన కూడా పూర్తిగా సిద్ధమైంది సో అయితే రీసెంట్గా కొద్దిసేపటి క్రితమే అమిత్ షా పర్యటన రద్దైందంట బీజేపీ నేతలకు సమాచారం వచ్చింది ప్రధానంగా బీహార్లో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు అక్కడ ఏదైతే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ నితీష్ కుమార్ కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పొలిటికల్ డెవలప్మెంట్ జరుగుతున్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం అదేవిధంగా అమిత్ షా కూడా వరుసగా ఢిల్లీలో మీటింగ్లు పెడుతున్నటువంటి నేపథ్యంలో రేపు తెలంగాణకు రావాల్సినటువంటి అమిత్ షా రావడం లేదు అమిత్ షా పర్యటన రద్దైంది ఏవైతే ఈ మూడు కార్యక్రమాలు ఉన్నాయో ఈ కార్యక్రమాలను కూడా తెలంగాణ బీజేపీ వాయిదా వేసుకోవడం జరిగింది స్వాతి రైట్ మహేష్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్